అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఆంజనేయ స్వామికి నేను పూజ చేసుకున్నాను, ఆకు పూజ, అలాగే షోడసోపచార పూజ చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను పూజ. నేను మీ అందరికీ కూడా ఈ వీడియో మీ అందరికీ షేర్ చేద్దామని, ఎందుకంటే చాలా మంచి మంచి విషయాలు, ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి నిదర్శనాలు, మాకు హనుమంతుడు నిదర్శనాలు. మా చిన్నప్పటి నుంచి మా జీవితంలో చాలా అంటే చాలా కలిగాయి. మా అమ్మగారే మాకు నిదర్శనాలు చూపించారు, ఎందుకంటే మా అబ్బాయి పుట్టినప్పుడు కొంచెం చాలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగినప్పుడు మా అమ్మగారు నాకు నిదర్శనం చూపించారు. అలాగే మా అమ్మాయి కూడా హనుమ జయంతి నాడు పుట్టడం కానీ, చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని అయితే మా అమ్మగారు హనుమ అంటే చాలా చాలా ఇంకా బాగా హైపర్గా ఉండేవాడు. ఎలా ఈ అనుభవాలు నేను, అలాగే ఎటువంటి పూజ చేస్తాం, ఆకు పూజ ఎలా చేస్తాము, స్వామికి సింధూరం ఎందుకు సమర్పిస్తాం, మనం ఆరోగ్యం కోసం ఏ మంత్రం పఠిస్తాము, అలాగే మన ఆపదలప్పుడు ఏదైనా ప్రయాణం అవుతున్నప్పుడు ఎలా మనం పఠించాలి, లేకపోతే అసలు ఆకు పూజ ఎందుకు చేస్తాం, మనం ఏ నైవేద్యంగా సమర్పిస్తాము, పూజ ఎలా చేయాలి, షోడసోపచార పూజ, ఇంకా చాలా మంత్రాలతో కూడిన మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మంత్రం అయితే ఉపదేశం తీసుకోవాలంటారు. మా తాతగారు ఏంటంటే మా అమ్మగారు వాళ్ళందరికీ హనుమంతుడి మంత్రం ఒకటి ఉపదేశం చేశారు, మా అమ్మగారి తర్వాత మాకు చేశారు. ఎందుకంటే అది ఉపదేశం చేయకుండా మనం చదువుకోకూడదట. వీడియోలో మాత్రం నేను తెలిసిన మంత్రాలన్నీ మీకు చెప్తాను. నేను ఎందుకు మనం జయవారం మంగళవారం నాడు హనుమంతుడిని పూజిస్తే ఏ విషయంలోనైనా సరే మనకి ఎటువంటి పంటలు పెట్టినా కార్యసిద్ధి జరుగుతుందంటారు. ఎందుకంటే హనుమంతుడు పూజిస్తే బలం, 1000 ఏనుగులు బలం, మనకి ఒక పని చెయ్యాలి అంటే ఆ ఉత్సాహం ఆ బలం రావాలి అంటే మనం హనుమంతుడిని పూజిస్తాము. అందుకని పూజ ఎలా చేసుకున్నాము, ఏంటి విషయాలు, చాలా మంచి మంచి విషయాలు ఈ వీడియోలో మీ అందరికీ నేను నాకు తెలిసినవి ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తాను. నేను వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, సో వెంటనే చూడగలుగుతారు. చెప్పానుగా అనుభవాలతోటి మనకి ఇంకొంచెం దాని మీద ఆసక్తి కలుగుతుంది ఏదైనా సరే. అంటే మొదట్లో నేను కూడా అమ్మ నువ్వు హనుమ అంటావు కదా ఏంటి ఈరోజు రాలేదు అని చెప్పని అంటూ ఉంటాం కదా మనం. అందుకని మా అమ్మగారు మాకు చిన్నప్పుడే చాలా నిదర్శనాలు చూపించారు. ఈరోజు కూడా నేను అనుకుంటున్నాను స్వామి అనుగ్రహం నాకు కలుగుతుందా అని చెప్పని నేను అనుకుంటున్నాను, కలగాలి అని చెప్పని. కలిగితే ఖచ్చితంగా రేపటి వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను. అలాగే పూజ చేస్తున్నంతసేపు చాలా మంచి విషయాలు, అంటే మనకు తెలియని ప్రతి విషయాన్ని చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, తెలిసిన వాళ్ళకి ఓకే. మా అమ్మగారు వాళ్ళకంటే ఎప్పటి నుంచో మా పిల్లలు చిన్నప్పటి నుంచి చేస్తూ చేస్తూ మంచి మంచి స్తోత్రాలు చదవడం కానీ అన్నీ ఉన్నాయి. శనిదోషంతో బాధపడేవారు అంటే అర్ధాష్టం శని కానీ ఏలినాడు శని కానీ శనిదోషం ఉన్నవాళ్ళు కూడా ఎటువంటివి చదువుకోవాలి, ఆ దోష నివారణకి మనం ఏం చెయ్యాలి, ఏదో ఒక ఆరోగ్యపరంగా కానీ లేకపోతే మనకి ఏదైనా కార్యం మొదలుపెట్టినప్పుడు ఆగిపోకుండా కొంచెం ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కానీ ఆరోగ్యపరంగా ఏ పరంగా అయినా కూడా మనం హనుమంతుడిని పూజిస్తే నిజంగా జయం కలుగుతుంది మనకి. అవన్నీ విషయాలు మనం వీడియోలోకి వెళ్ళి పూజ చూస్తూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే పూజ రాని వాళ్ళు కూడా అంటే ఎక్కువ స్తోత్రాలు చదవలేకుండా చేయలేని వాళ్ళకు కూడా చిన్న చిన్న మంత్రాలతో సైతం నేను పూజ చెప్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూజా విధానంని చూద్దాం. ముందుగా ఉదయాన్నే పూజగదంతా శుభ్రం చేసుకుని దేవుని సమరాన్ని రెడీ చేసుకుని హనుమంతుడి విగ్రహం చిన్నది, ఇది మా అమ్మగారు మా అక్కకి నాకు ఇచ్చారు. పూజా మందిరంలో ఎప్పుడు ఉంటుంది సింహాసనంలోనూ. అలాగే ఇవాళంతా దాన్ని శుభ్రం చేసుకుని ఆకులు పువ్వులు అన్నీ రెడీగా చేసుకున్నాను. అసలు ఈ ఆకులు వల్లే నాకు పూజ చేసుకోవాలని అనిపించింది. అంత పెద్ద పెద్ద ఆకులు మా మేడి తీసుకొచ్చింది, చాలా పెద్ద ఆకులు మనకి వీడియోలో అలా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద ఆకులు. అలాగే హనుమంతుడికి అప్పాలు అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఎప్పుడైనా చేయాలి అంటే హనుమద్ జయంతి నాడు కానీ ఎప్పుడైనా కూడా మంగళవారం కానీ శనివారం కానీ అప్పాలు వండుతాము. అది 2 కేజీగా వీడియోలో చెప్తున్నాను. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార 3 గ్లాసులు నీళ్లు. మామూలుగా మనం ప్రసాదం ఎలా చేసుకుంటామో అలాగే ప్రసాదం చేసుకుని చల్లారిన తర్వాత కొంచెం వాటర్ చేతులకు తడుపుకుని ఇంతంత చిన్న 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 బాల్స్ చేసుకుని అప్పాల్లో మనం ఒత్తుకుని నూనెలో వేయించుకోవడమే. ఇవే సజ్జప్పాలు అంటారు. హనుమంతుడికి అయితే చాలా ఇష్టం. మేము ఎక్కువగా ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటే ఈ సజ్జప్పాలే చేస్తాము, చాలా ఈజీగా అయిపోతాయి. ప్రసాదం చేసుకోవడం, వాటిని బిళ్ళల కింద ఒత్తుకుని నూనెలో వేయించుకోవడం అంతే. ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను, 2 కేజీగా చెప్పాను, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార. రవ్వని చక్కగా మనం దోరగా వేయించుకున్న తర్వాత
మూడు గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాసు పంచదార పోసి ప్రసాదం కింద చేసుకుని చల్లారిన తర్వాత నూనెలో వేయించుకోవడమే. అప్పాలు అయితే రెడీ చేసుకుని నైవేద్యానికి ముందే పెట్టుకున్నాను. పూజ సామాన్లు కానీ ఆకులు కానీ నైవేద్యం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని చెప్పని. హనుమంతుడు పూజ చేసినా కూడా రాముల వారి విగ్రహం పెట్టుకోవాలి, ఎందుకంటే రాముల వారి విగ్రహంలో కింద హనుమంతుడు కూడా ఉంటారు. అలాగే హనుమంతుడికి ఆయనకన్నా రాముని పూజిస్తే చాలా ఇష్టం అట, అందుకని చెప్పని మనం రాముల వారి విగ్రహం పెట్టుకుందాము. అలాగే శనివారం రోజున మనం ఈ రకంగా మంగళవారం కానీ శనివారం కానీ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి స్వామివారికి ఒళ్ళంతా మామూలుగా పూసి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదట. అలాగే హనుమంతుడికి ఎందుకు సింధూరం అంటే ఇష్టం అంటే, ఒక సందర్భంలో సీతమ్మ వారు నుదుట సింధూరం పెట్టుకోవడం చూశారట హనుమంతుడు. ఎందుకమ్మా పెట్టుకున్నావు అని అడిగితే అప్పుడు ఆవిడ సీతమ్మ తల్లి శ్రీరాముడు ఎప్పుడూ దీర్ఘాయుష్యుగా ఉండాలి అని చెప్పని పెట్టుకుంటాను నేను అని చెప్పిందట. అంతే హనుమంతుడు కూడా వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బొట్టు పెట్టుకుంటేనే ఇంత ఉందంటే నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకెంత శ్రీరాముడు బాగుంటారు అని చెప్పని ఆయన ఒళ్ళంతా సింధూరం పోసుకుంటారట. అంత ఇష్టపడే సింధూరం అంటే ఆయనకి. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా నువ్వు నూనెలో సింధూరం కలిపి సమర్పిస్తే స్వామికి చాలా మంచిది, అంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పని చెప్తూ ఉంటారు. హనుమంతుడు అంటేనే రామభక్తుడి కింద తెలుసు. సీతారాముడికి నమ్మిన బంటి కింద ఉండడం కానీ విజయప్రదాత కానీ అత్యంత మన తెలుగు వాళ్ళందరూ ఎవరైనా కూడా తెలుగు వాళ్ళనే కాదు మన హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయ స్వామి, వాయుపుత్రుడు, హనుమంతుడు ఎన్ని పేర్లున్నాయో ఆయనకి. అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. నేను అందుకనే తమలపాకుల మీద రామ్ అని రాసి స్వామి దగ్గర సమర్పించి పూజ చేస్తున్నాను, ఎందుకంటే ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి. ఆయన పూజించడం కన్నా రామ్ మనం జై శ్రీరామ్ కానీ శ్రీరామ్ అంటే ఆయనకి చాలా ఇష్టం అట. కరిగిపోతారు స్వామి, ఆయన అనుగ్రహం పొందాలి అంటే ముందు మనం రాముని పూజించాలి, అందుకని తమలపాకుల మీద రామ్ అని రాసి పెట్టాను నేను స్వామికి ఇష్టం అని చెప్పని. అలాగే ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే 5 పళ్ళు కానీ 5 అరటిపండ్లు కానీ లేకపోతే 5 రకాల ప్రసాదాలు కానీ లేకపోతే 5 ప్రదక్షిణాలు కానీ చేస్తే ఆయనకి చాలా ఇష్టం అట. 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. అలాగే మనం యజ్ఞోపవీతాలు కానీ ఏం చేసినా కూడా సింధూరంతోనే చెయ్యాలి. పూజ అంతా కూడా సింధూరంతోటే, అంటే అక్షింతలు మనం ఏం వాడినా కూడా సింధూరంతోటే. అనుకోకుండా మా ఇంట్లో సింధూరం రంగు పూలు కూడా ఉన్నాయి కదా, చామంతిలో ఒక రకం సింధూరం రంగు ఉన్నాయి, సో అవన్నీ కూడా నేను కోసుకుని రెడీగా తెచ్చుకున్నాను. అనుకోకుండా జరిగితే ఒక్కొక్కసారి పూజ ఇంత బాగా జరుగుతుందని నాకు తెలిసిన ఇది. నేను నిన్నటి వరకు కూడా ఈరోజు పూజ చేసుకుంటానని నేను అనుకోలేదు. ఇలాగా ఆకులు తెచ్చిన తర్వాత రాత్రి అనుకున్నాను పూజ చేసుకుంటే హనుమంతుడికి చాలా మంచిది కదా చేసుకుందామని చెప్పని. అప్పుడు చూసి ఆకులు పువ్వులు పొద్దున్నే ప్రసాదం అనుకోవడం కానీ అలా అన్నీ అలా అప్పటికప్పుడు జరిగాయి. ముందుగా దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకుని నువ్వుల నూనెతోటి దీపారాధనకి అంతా రెడీ చేసుకున్నాను. మనం సింధూరం నుదుటిని పెట్టుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, అంటే చంటి పిల్లలు కూడా మనం చూడండి రాత్రిపూట ఏదైనా పీడకల్లు వచ్చినా కూడా హనుమాన్ చలీసా కానీ లేకపోతే ఏదైనా హనుమ స్తోత్రం చదివి పిల్లల్ని నిద్రపోవచ్చుతూ ఉంటాము. ఇప్పటికీ నేను మా పిల్లిద్దరికి హనుమ స్తోత్రం ఒకటి ఉంది అది చదివి ఆంజనేయ స్వామి బొట్టు పెడుతూ ఉంటాను రాత్రిళ్ళు. అంటే కొంచెం పీడకలలు కానీ భయంగా ఉన్న పిల్లలు కొంచెం ఏదైనా పీటకల్లు వస్తూ ఉంటాయి కదా అలాంటి పిల్లలకి మనం రోజు హనుమాన్ చలీసా కానీ హనుమ స్తోత్రం కానీ చదివితే చాలా మంచిది. అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఒక 40 రోజులు అనుకుని హనుమాన్ చలీసా చదివితే చాలా మంచిది. చేసి కూడా అలాగే అరటిపండు నైవేద్యంగా సమర్పించాలట. సమర్పించిన అరటిపండును మనం తీసుకోవాలని కూడా అమ్మ చెప్పారు. ఎందుకంటే చెప్పానుగా తాతగారు మాకు అమ్మ వాళ్ళకి ఉపదేశం చేశారు ఒక మంత్రం అని చెప్పని. అది గురువు ఉపదేశం చెప్పకూడదట. సో అందుకని నేను మామూలుగా స్తోత్రాలు అన్నీ చెప్తాను మీకు. నేను ఆరోగ్యానికి కానీ శరీరానికి బలానికి అంటే ఉత్సాహంగా ఉండడానికి ఎప్పుడు మనం ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇస్తారు అని చెప్పని నమ్మకం అది. ఏదైనా మనకు శని దోషాలున్నా ఆరోగ్యపరంగా శని మహారథశి నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి, అంటే అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినడు శని కానీ ప్రభావం ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఖచ్చితంగా దాని నుంచి మనకు ఉపశమనం అయితే కలుగుతుంది. శివుడు కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తారట. ఆంజనేయ స్వామిని ఎంత పూజిస్తే అనకు మనకి ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ కోరిన కోరిక నెరవేరుతుందని నమ్మకం. అలాగే నిద్రపోయడానికి ముందు అలాగే ప్రయాణానికి వెళ్తున్నప్పుడు కూడా
ఆంజనేయ స్వామి ద్వాదశ నామాలు ఉంటాయి మనకి, నెట్లో దొరికినా మనకు కొడతాయి. ప్రయాణ సమయంలో క్షేమంగా వెళ్ళడానికి ద్వాదశ నామాలు చదువుకుంటే చాలా మంచిది. ముందుగా గణపతి పూజకి నేను పసుపు గణపతిని చేసుకుని అక్కడే పక్కనే పెట్టుకున్నాను. నేను గణపతి పూజ చేసిన తర్వాత మనం ఏ పూజ అయినా చెయ్యాలి కాబట్టి గణపతికి సంబంధించినంతా నేను పూజ అంతా చేసుకున్నాను. సర్వదేవత నిత్య పూజా విధానం అని మన దగ్గర ఉంటుంది కాబట్టి అందులో గణపతి పూజ అంతా ఉంటుంది. ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం హృషికేశ ఓం శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరియే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. అలాగే నిదర్శనం ఒకటి కనిపించింది చాలాను అని చెప్పాను కదా మీకు. మా అబ్బాయి చిన్నప్పుడు, మా స్టీకర్ చిన్నగా ఉన్నప్పుడు డెలివరీకి వెళ్ళినప్పుడు కొంచెం ఆరోగ్యం, అప్పుడు పచ్చకామర్లది వచ్చి పుట్టినప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాం మేము. మా అమ్మగారు అప్పుడు హనుమంతుడిని అమ్ముకుని 40 రోజులు ఎంతో హనుమాన్ చలిస ఎన్నోసార్లు చదువుతానని చెప్పని ఇంచుమించు 11 సార్లు చాలాసార్లు చదువుతాను దండం పెట్టుకున్నారు. అలా చదువుతూ ఉన్నా నేను, అమ్మ ఇంకా టెన్షన్గా ఉందమ్మా, నువ్వు హనుమయ్య హనుమయ్య అంటావు, హనుమయ్య రక్షిస్తాడంటావు, ఏం చూస్తాడు మీ హనుమయ్య, నువ్వు ఇలాగే అంటూ ఉంటావని చెప్పని అప్పుడు కోపంగా, అంటే ఆరోగ్యం బాగోలేదని కోపం లేదు అంటేను, మా అమ్మగారు ఆ రోజు గట్టిగా అన్నారు, చూడు సాయంత్రం లోపల హనుమయ్య దర్శనం నీకు కలుగుతుంది, ఆయన వస్తే నీకు మీ అబ్బాయికి తగ్గిపోతుంది, శ్రీకర్ గడికి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు సాయంత్రం అవుతూ ఉండగా హనుమయ్య, పెద్ద హనుమయ్య, అంటే మనం ఊళ్ళల్లో అయితే పండుకోతి అంటూ ఉంటాము, పెద్ద హనుమయ్య మా పెరటి తలుపులు తెరిచే ఉన్నాయి, అలా గోడ దూకి ఇంట్లోకి వచ్చి మా శ్రీ హాల్లో మా శ్రీకర్ ఉయ్యాల్లో పడుకున్నాడు, అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి పండ్లు అవి ఉన్నాయి అక్కడ, ఆ అరటిపళ్ళు ఏవో ఉన్నాయి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎదురుకుండా అదే గోడ మీద కూర్చుని చాలాసేపు చూస్తూ ఉన్నారు. నాకు ఒక్క క్షణం, అమ్మ పొద్దున చెప్పారు హనుమయ్య దర్శనం అవుతుంది నీకు, వస్తాడు హనుమయ్య, నేను కనుక పూజ చేసి నీకు తగ్గుతుంది అనుకుంటే హనుమయ్య వస్తాడని చెప్పిన మాటలు, ఆ క్షణం నన్ను ఒకింత అంటే ఒళ్ళు గగురు పొడిచేలాగా అనిపించిన సందర్భం అది నాకు ఇప్పటికీ ఉంది నా కళ్ళ ముందు. ఆ తర్వాత శ్రీకర ఆరోగ్యం బాగోవడం కానీ, అంటే మా అమ్మగారు ఏదైనా సరే అలా చేస్తే నిదర్శనంగా అనిపించేవి మాకు, వస్తుంది అంటే వస్తారు అది హనుమయ్య, అలా ఒకటి కాదు కదా సార్, చాలాసార్లు ఈరోజు హనుమయ్య వస్తాడు నీ కోరిక తీరుస్తాడు నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉండేవారు. అమ్మమ్మ కూడా, మా అమ్మమ్మ గారు కూడా అంతలాగా, అసలు హనుమయ్య అంటే అంత హనుమా 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 అంటూనే ఉండేవారు. అసలు అంటే మా తాతగారు కూడా చెప్పాను కదా, ఒక మంత్రం ఎప్పటిదో కొన్ని సంవత్సరాల కిందట హనుమతి మంత్రం ఉపదేశం చేసి మా అమ్మగారు వాళ్ళ 6 పిల్లలకి ఇస్తే మా అమ్మగారు వాళ్ళు అది చదువుతూ ఉండేవారు. నేను కూడా అది చాలాసార్లు చదివాను, తర్వాత మాకు చెప్పారు మా అమ్మగారు. ఆ మంత్రం కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను. అతుడిత బలధామం స్వర్ణ శైలాపదేహం ధనుజవన కృశానం జానినామగ్రగణ్యం గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందనీలాత్మజం ఓం శ్రీ ఆంజనేయాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆగచ్చ హనుమద్దేవా త్వం సువచ్చలాయస పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా భీమాగ్రజ మహాప్రాజ్ఞత్వం మమాభిముఖోద్భవ శ్రీరామ సేవక శ్రీమాన్ ప్రసీద జగతాంపతే ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఆవాహ్యామి ఆవాహనం సమర్పయామి. దేవదేవ జగన్నాథ కేసరి ప్రియనందన రత్నసింహాసనం తుభ్యం దాదామి హనుమత్ప్రభో ఓం శ్రీ ఆంజనేయాయ నమః నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. అర్ఘ్యం లక్ష్మణ ప్రాణ సంరక్ష సీతా శోక వినాశన గృహాణార్ఘ్యం మయదత్తం అంజనా ప్రియనందన ఓం శ్రీ ఆంజనేయాయ నమః స్తయో అర్ఘ్యం సమర్పయామి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమం హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరోభవ ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది కనుక మనం 40 రోజుల పాటు 108 సార్లు చదివితే చాలా మంచిది. ఓం మారుతీయ నమః
పాదో పూజయామి. ఓం సుగ్రీవ సఖాయ నమః గుల్ఫో పూజయామి. ఓం అంగదమిత్రాయ నమః జంగే పూజయామి. ఓం రామదాసాయ నమః ఉరుం పూజయామి. ఓం అక్షజ్ఞాయ నమః కటిం పూజయామి. ఓం లంకాదహనాయ నమః వారం పూజయామి. అలాగే ఆరోగ్యానికి, మనం కొంచెం ఆరోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్యం గురించైనా కూడా ఒక మంచి మంత్రం, ఆయుః ప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధ పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే అని. ఆరోగ్యం బాగున్నప్పుడు ఇది కనుక మంటలను రోజులు చదువుకుంటే ఆరోగ్యం కుదిరిపడుతుంది. అంటే కొంచెం ఏదైనా దీర్ఘకాలికంగా మనం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మంచి మంత్రం ఇది. అలాగే అష్టోత్తరం, మనం తమలపాకులు ఉంటే చక్కగా నూటం తమలపాకులతో చేసుకోవచ్చు, లేకపోతే ఎన్ని తమలపాకులు ఉంటే అన్నీ మిగతావి అక్షింతలతో కూడా చదువుకోవచ్చు. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః. ఓం అశోకవనికాచ్ఛిత్రే నమః. ఓం సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వబంధ విముక్త్రే నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఒకవేళ ఇలా పెద్ద పెద్దగా పూజలు చేయలేని వాళ్ళు కనీసం రోజుకు ఒక్కసారైనా హనుమాన్ చాలీస చదువుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ అది కూడా కష్టం అనుకున్న వాళ్ళు చిన్న మంత్రం ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః, ఈ చిన్న మంత్రాన్ని నూటెంసార్లు చదువుకుంటే చాలా అంటే చాలా మంచిది. మనకి ఆరోగ్యం కానీ, బలం కానీ, తేజస్సు కానీ అన్నీ స్వామి మనకి ప్రసాదిస్తారు. ఏదో ఒక పండు, అరటి పండు పెడితే ఇంకా మంచిది స్వామికి. అలాగే పిల్లలకు కూడా పరుకోబోయే ముందు మనం చెబుతూ ఉంటే వాళ్ళకు కూడా చక్కగా నోటికి వస్తాయి. చిన్న చిన్నగా మామూలుగా హనుమంతుడిని మనం రోజు చదువుకుంటాం కదా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, అది అలాంటి వాళ్ళకి చిన్న చిన్నవి చెప్పినా కూడా చక్కగా వాళ్ళు పడుకోబోయే ముందు వాళ్ళకు కూడా అలవాటై చదువుకోవడం వస్తుంది. అలాగే నేను ప్రతిరోజు చదివే హనుమ స్తోత్రం ఇప్పుడు ఒకటి చెప్తాను. ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే, నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే, మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే, భగ్నాశోక వనాయస్తు దగ్ధాలంకాయ వాగ్మినే, గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ వనౌకసాం వరిష్టాయ వసినే వనవాసినే, తత్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే, ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ జన్మ మృత్యుభయజ్ఞాయ సర్వక్లేశహరాయ చ మేధిష్టాయ మహాభూత ప్రేత భీత్యాదిహరిణే, యాతనానాశనాయాస్తు నమో మర్కటరూపిణే, యక్షరాక్షస సార్ధూరా సర్వవృశ్చికబీహ్నతే, మహాబలాయ వీరాయ చిరంజీవన ఉద్ధృతే, హరిణే వజ్రదేహాయ చోల్లంగిత మహాబ్దయే, బలినామగ్రగణ్యాయ నమః పాపహరాయతే, లాభదోషిత్వమేవాసు హనుమాన్ రాక్షసాంతక, యశో జయించ మేదేహి శత్రున్ నాశయనాశయ, స్వాశ్రితానమ భైదం యయం స్తౌతిమారుతం, హనుమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్. ఈ ఒక్క శ్లోకం చదివితే చాలా మంచిది. ఇందులో అన్ని రకాల మనకి సమస్యలు ఉంటాయి, శత్రుపీడ కానీ, ఆరోగ్యం గురించి కానీ, శని దోషం ఉండకుండా కానీ, ఒక చేస్తే పనిలో విజయం పొందాలన్నా కూడా మనం ఈ ఒక్కటి చదువుకున్నా చాలు. ఇది నాకు ఎప్పుడో మా అమ్మగారు ఇచ్చింది, నేను మీకు ట్రై చేస్తాను ఈ లింక్స్ ఇవ్వడానికి. ఇది ఇవాళ నేను చేసుకున్న పూజా విధానం హనుమంతుడికి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడితో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.